చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సర్పంచుల సమైక్య అధ్యక్షుడు శంకరపాలెం, సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా శంకరపాలెంలో పలువురికి అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్థానిక పంచాయతీలో వార్డు నెంబర్లు, పంచాయతీ వర్కర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం వారందరూ పుష్పగుచ్చం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టిల్లపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ, సర్పంచ్ గా పంచాయతీ పరిధిలోని సొంత నిధులు, పంచాయతీ నిధులతో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. శంకరపాలెం అయ్యప్ప స్వామి అన్నదాన మందిరంలో 330 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి నూతనంగా ఏర్పాటు చేస్తున్న దేవాలయానికి 50,000 చెక్కును గుడి పూజారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లపూడి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. దీక్షా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 22వ రోజు అండి. మరి ఈరోజు మన సర్పంచ్ గారు పుట్టినరోజు సందర్భంగా వారు ఈ యొక్క అయ్యప్ప స్వామి అందరికీ కూడా దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాత సహకారంతో గత సంవత్సరం నుంచి కూడా దిగ్విజయంగా ఈ యొక్క 54 రోజుల దీక్షా కార్యక్రమం కూడా మేము దాత సహకారంతో అలాగే అయ్యప్ప స్వామి మద్దతుతో చేస్తున్నాం. మరి ఈరోజు సర్పంచ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి పార్వతి పరమేశ్వర సదా రక్షించాల్సిన కోసం, అలాగే మరి సర్పంచ్ గారు ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామి వారి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆ స్వామివారి నిర్మాణానికి సంబంధించి ఒక 50,000 రూపాయలు చెక్కు ఈరోజు అందజేయడం జరిగిందండి. మరి వారిని ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వారు ఎన్ని ఊరేళ్ళు అష్టైశ్వర్యులు ఆయుధ ఆరోగ్యంతో సుఖసంతో, అలాగే వీరిని తీసుకుని మిగతా భక్తులు ఎవరి చిన్న చిత్రకారు పెద్దవాళ్ళు అందరూ కూడా తమ వంతు ధన వస్తువు రూపంలో ఎంతమంది ఆ స్వామివారికి సహాయ సహకారాల నుంచి ఆ స్వామివారి కుటుంబ పాత్రవుతాను కూడా సంవత్సరం స్వామి చేశాడు. ఈరోజు మన శంకరపాలెం గ్రామంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారి దేవాలయం మరి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా మరి ఒక 54 రోజులు భిక్ష కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు నేను భిక్ష అయ్యప్ప స్వాములందరికీ కూడా భిక్ష పెట్టుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి అలాగే మా గ్రామంలో మరి ఇక్కడ ఒక శివాలయం ఫస్ట్ కట్టారు పెద్దలు, అలాగే అక్కడ మరి పెద్దలంటే కమిటీ అందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా శివాలయం మరి ఎంతో ప్రతిష్టంగా మరి పునర్నిర్మాణం చేశారు. అందులో మరి ఈ రోజున మరి అయ్యప్ప స్వామి దేవాలయం అలాగా కింద గుండిపోయింది, దాన్ని ఎలాగన్నా చెయ్యాలని ఒక సంకల్పంతో మరి ఇక్కడ మా గ్రామ పెద్దలు అందరూ కలిపి ఆ యొక్క అయ్యప్ప స్వామి మరి యొక్క దేవాలయాన్ని ఈరోజు మరి స్లాబ్ వేయడం కూడా జరిగింది. మరి అలాగే మరి ఇంకా మరి భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామి ఆలయానికి మరి విరాళాల రూపంలో చాలా మటుకు ఇచ్చారు. మరి ఈరోజు నా యొక్క సహకారంగా నేను ఒక 50,000 చెక్కు మరి స్వాములకి ఈరోజు ఆ గుడికి నేను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి అలాగే ఇంకా మా గ్రామంలో మరి పెద్దలు మరి దాతలు అలాగే మరి పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా మరి అయ్యప్ప స్వామి యొక్క
మరి దేవాలయం పునర్నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మరొకసారి ఈ భిక్ష పెట్టి అవకాశం ఇచ్చినందుకు మరి అయ్యప్ప స్వామిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఇక్కడ స్వాములు ఇంత సక్రమంగా ఈ గ్రామానికే వెన్ను తెచ్చేలాగా ఇక్కడ మా గ్రామ ఒక్క స్వాములు అలాగే పెద్దలు కమిటీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప.